ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన ఒక చీజ్ క్యూబ్ని తీసుకొని మొత్తం కూడా గ్రేట్ చేసుకోండి. చీజ్ ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత రెండు బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసేసుకోండి. ఇప్పుడు దానిపైన ఇంకొక రెండు బ్రెడ్ స్లైసెస్ కూడా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టి లైట్గా ప్రెస్ చేస్తూ ఒక 1 to 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇటు సైడ్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీనిపైన మీరు కావాలంటే లైక్ గ్రీన్ పేపర్, టొమాటో క్యాప్ ఇలాంటివి కూడా వెజిటేబుల్స్ మీ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.